పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా రాజులు పట్టణాలకు మధ్య వంతెన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇక్కడ వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మించాలన్నది ఉభయ గోదావరి వాసుల కళ. ఈ వంతెన నిర్మాణం వలన ఇరు జిల్లాల మధ్య వర్తక వాణిజ్య సంబంధాలు మరింతగా బలపడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు రాకపోకలకు గోదావరి పుట్టి బల్లకట్టు లాంటి వాటిని ఉపయోగిస్తారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. దాదాపు 60 గ్రామాల ప్రజలు వీటి మీదే ప్రయాణిస్తుంటారు. దీంతో పాటు నరసాపురం ఆయకట్టు రైతాంగం మొత్తం బల్లకట్టు పుట్టిలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి మీద ప్రయాణం ప్రాణాలతో చెలగాటంలా మారిపోయింది. దీంతో వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మించాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఇదే గోదావరి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఒక డ్యూటీకి వెళ్ళాలన్నా సరే చాలా ప్రాబ్లం కింద ఉన్నదండి. ఈ విషయం ఎంతోమంది వస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, వెళ్తున్నారు, అంతేగాని తర్వాత ఇంకేం ఉండట్లేదండి. దీని గురించి చాలా బాధలు పడుతున్నాం మేము. నరసాపురం వెళ్ళాలంటే 4-5 గంటలు టైం పడుతుంది మాకు. ఈ టైంలో డ్యూటీకి వెళ్ళాలి రావాలి అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలంటే సరైన అందుబాటు లేకుండా పోతుంది మాకు. వెళ్దామన్నా చాలా బాధ అవుతుంది మాకు. దీన్ని బట్టి మరి ఆయన కనికరించి ఆయన చేయాలంటే మరి దాన్ని బట్టి చూడండి. మరి ఎన్నికల వేళ నాయకులు వచ్చి వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వాలు ఏర్పడి పదవుల్లో కొనసాగుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను మాత్రం వదిలేస్తున్నారు. ఉభయ గోదావరి ప్రజల ఒత్తిడితో స్థానిక నాయకులు వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మాణానికి ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి శంకుస్థాపనలు చేశారు. వారు వేసిన శిలాఫలకాలు వంతెన నిర్మాణ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. నరసాపురం వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎంతోమంది మంత్రులు వస్తారు, ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తున్నారు, కానీ బ్రిడ్జి మాత్రం పనులు పూర్తి అవ్వట్లేదు. ఈ యొక్క బ్రిడ్జి వల్ల మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే కనుక ప్రభుత్వం మాకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ప్రజా సమస్యలు తీరుస్తామని అధికారంలోకి వచ్చిన నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ముఖం చాటిస్తున్నారని దుయ్యబట్టారు. వర్షాకాలంలో అనేక మంది గోదావరిపై ప్రయాణం చేస్తూ మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వానికి మాత్రం కనికరం కలగటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఈస్ట్ గోదావరి నుంచి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాలేజీకి. 3 సంవత్సరాల్లో మేము చాలాసార్లు పంటి మిస్ అవ్వడం, ఆ పక్కనే ఈ పక్క ఉండడం, పంటి మేము వచ్చినప్పుడు ఆ పక్కకు రావడానికి 30 నిమిషాలు పట్టడం, దాన్ని బట్టి మేము కాలేజీ కూడా చాలాసార్లు మిస్ అవ్వం. శిలాఫలకాలు అయితే ఎప్పుడో మా చిన్నప్పుడు వేశారు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాట్లాడారు, బ్రిడ్జ్ పడతాదని చెప్పారు, కానీ ఇప్పటికీ ఆ పనులు ఏవి జరుగుతున్నట్టు మాకు ఏం కనిపించదు. ఉభయ గోదావరి జిల్లా వాసుల అభివృద్ధికి దోహదపడే వశిష్ఠ గోదావరి వారధిని నిర్మించాలని ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష. ఇప్పటికైనా ఎన్నికల వాగ్దానంలో మిగిలిన వారధి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.